Hi viewers, welcome to Great Telangana TV today's top 5 news. Telangana Bhavanlo Mukhyamantri Kalvakuntla Chandrashekar Rao nirvahinchina TRS Party Mukhyanetala Samaveshamlo TRS Party Karyalayala Nirmanankai Mantri Varyulu Etela Rajender, Singi Reddy Niranjan Reddy, Koppula Ishwar, Srinivas Gowdlaku Chekkulu Andajesaru Mukhyamantri KCR. అదే విధంగా సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుతో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డికి కూడా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి చెక్కులు అందజేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విప్ తెరాస ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు. నాట్ టు డిస్కస్ ఆర్డర్ అనేది ఆర్డర్ అనేది ప్రకటన చేసిన చిన్న డబ్బుస్తారు ఏమేమి గారి ప్రకటిస్తే వాళ్ళు పోయిస్తుంటారు అంతే కదా చేసి పెట్టాను కథ కదా ఇచ్చి ఇవ్వండి ఐ థింక్ ఐ రైట్ రైట్ అది ఎవరు పోలించుకుందాం క్యాన్సల్ పోయి ఎవరు పోలించుకుందాం ఈ ఊరు అలా పోలించుకుందాం మంచి పాయింట్ ఆడలో విశ్వాసం ఉంటుంది మంచిది అది 100% ఇది ఎక్కడ రిపోర్ట్ చేసి పెట్టుంది జరిగితే వాళ్ళ ఫార్మాట్ ఏంటి మనమేట చేసుకోవాలి దాని పద్ధతి అంతా కూడా ఒక వేసుకుందాం శ్రద్ధ చేసుకోవడం ఎంత ఇంకో గవర్నమెంట్ కంప్లీట్ మా ఆర్డర్ పాలసీ ఫార్మేషన్ రెండింటి మీద డెలిగేటరీ పట్టి పార్టీ యాక్ట్ పట్టి పార్టీ దీని మీద పట్టు ఇంటి పట్టు సమాంతరంగా రెండు తీసుకోకపోతే అద్భుతం జరుగుతుంది. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కావాలని కొందరు నాపై కుట్ర పన్ని పార్టీ మారుతున్నాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నేను పూటకో పార్టీ రోజుకో పార్టీ మార్చే వ్యక్తిని కాను, నేను పార్టీ మారే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. నేను నిబద్ధత గల నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని 100% టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు జూపల్లి. కొందరు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వార్తలు పెడతా ఉన్నారు. నాకేం కారు మా బీజేపీలో కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ప్రజలు వాళ్లకు మట్టి శుద్ధి ఉండాలా ఆలోచన ఉండి పెడుతున్నారా ఏమన్నా విభజించి పాలించే కార్యం చేస్తూ ఉన్నారా ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ కుట్రలా అటువంటిది ఏమీ లేదు. 100% నేను 100%కి 100% ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్నే పనిచేస్తున్నాను. పూటకో పార్టీ మార్చడం కాదు, రోజుకో పార్టీ మార్చడం కాదు. నిఖార్సైనటువంటి 16 అణాలు రూపాయి 16 అణాలు గల 16 అణాలు నిఖార్సైనటువంటి వ్యక్తి. కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమన్నారు. రేపు బలపరీక్షకు ఎమ్మెల్యేలు హాజరు కావాలని, ఎవరూ బలవంత పెట్టలేరని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని కోరలేమని తెలిపింది న్యాయస్థానం. సుప్రీంకోర్టు తీర్పుతో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన నెలకొంది. రెబల్స్ రాజీనామా ఆమోదిస్తే సంకీర్ణ సర్కార్ కుప్పకూలడం ఖాయం. ఒకవేళ రెబల్స్ సభకు రాకున్నా బలపరీక్షలో ప్రభుత్వం పడిపోతుంది. మొత్తంగా కన్నడ ఎపిసోడ్కు రేపటితో తెరపడనుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంటోంది. కాళేశ్వరం వద్ద గోదావరి 4.43 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత నీరు దిగువన నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటున్నాయి. నిండు కుండను తలపిస్తోంది మేడిగడ్డ బ్యారేజ్. మహదేపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్కు చెందిన 85 తలుపులను మూసివేయడంతో ప్రాణహిత నుండి వచ్చే వరదతో జలకల సంతరించుకుంటోంది.
12,000 క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో 96.6 మీటర్ల లెవెల్కి చేరుకుంది. ఇక్కడ 7.2 TMCల నీరు నిలిచిందని, మేడిగడ్డ బ్యారేజ్ నుండి బ్యాక్ వాటర్ కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వరకు చేరిందని అధికారులు తెలియజేస్తున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద 96.2 మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ పంప్ హౌస్ నుండి 4 మోటార్లతో నీళ్లను ఎత్తిపోస్తున్నాం అని అధికారులు వివరించారు. ఈ నీరంతా 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి అన్నారం జలాశయానికి చేరుకుంటున్నాయి. అన్నారం జలాశయం లెవెల్ 116.3 మీటర్లు, పూర్తి కెపాసిటీ 10.8 TMCలు. ప్రస్తుత నీటి మట్టం 5.5 TMCల నీరు అన్నారం బ్యారేజీకి గ్రావిటీ ద్వారా చేరుకుంటున్నాయి. కెనాల్ ద్వారా వస్తున్న నీటి వరద 8,476 క్యూసెక్లు. లభ్యతను బట్టి మోటార్ల వెట్ రన్ నిర్వహించి ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం 4 మోటార్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో ఉన్న అనేక సోషల్ మీడియా యాప్లలో టిక్ టాక్కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లను ఎక్కువగా వాడేవారు. అయితే ఇప్పుడు అందరి నోట టిక్ టాక్ మాటే వినిపిస్తోంది. ఎవరిని చూసినా టిక్ టాక్ యాప్లో వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరైతే ఈ యాప్ ద్వారానే సెలబ్రిటీలుగా మారిపోయిన విషయం కూడా విదితమే. అయితే టిక్ టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్బుక్ కూడా త్వరలో టిక్ టాక్ను పోలిన యాప్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గ్రేట్ తెలంగాణ టీవీ. బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.